మాజీ మంత్రి బీసీ నాయకుడు అచ్చెన్నాయుడు మీద కేసు పెట్టిన 24 గంటల్లో అది కూడా ఆపరేషన్ జరిగిందని చెప్తూ ఉన్న ఏసీబీ అధికారులు అరెస్టు చేసి తీసుకెళ్లారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు ఏసీబీ దర్యాప్తు అధికారి అయినటువంటి జేడీ రవికుమార్ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి ఆధారాలు ఉన్నాయని అందుకే అరెస్ట్ చేశామని ప్రకటించారు. 2.5 నెలల తర్వాత హైకోర్టు అచ్చెన్నాయుడికి వ్యతిరేకంగా చిన్న ఆధారం కూడా చూపించలేకపోయారని వ్యాఖ్యానిస్తూ ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. ఈ మధ్యకాలంలో ఆయనకి బెయిల్ రాకుండా ఉండడానికి ఏసీబీ చాలా కబుర్లు చెప్పిందని టీడీపీ ఆరోపించింది. చివరికి కనీస ఆధారాలు కూడా సమర్పించలేదన్న విషయం హైకోర్టుకి చాలా స్పష్టంగా చెప్పింది. అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారనేది తమ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని, 100 కోట్లు చేతులు మారాయన్నట్టుగా వేలల్లో కోట్లలో స్కామ్ జరిగిందని ఏసీబీ అధికారులు రాజకీయ నాయకుల మాదిరిగా ప్రకటనలు చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. మీడియా ముందు అదే పనిగా ప్రకటనలు చేసి మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో అచ్చెన్నాయుడిపై అనేక రకాల ప్రచారాలు జరగడానికి కారకులు కూడా అయ్యారు. కానీ ఇప్పుడు తీరా కోర్టుకు సాక్ష్యాలు సమర్పించే సమయానికి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. అచ్చెన్నాయుడు 3 లేఖలు మాత్రమే రాశారని చెప్తున్నారు. ఆ లేఖలు రాయడం ఎలా అవినీతితో చెప్పాలంటే మాత్రం నీళ్లు నమ్ములుతున్నారు. అచ్చెన్నాయుడు బెయిల్ రాకుండా ఉండే ఉద్దేశంతోనే 3వ నిందితుడిగా ఉన్నటువంటి ప్రమోద్ రెడ్డిని అరెస్టు చేయడం లేదనే ఆరోపణలు ఏసీబీ అధికారులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అది కోర్టు దృష్టిలో అసమర్థకతగా పడిపోయింది. అవినీతి అంటే ఖచ్చితంగా అవినీతికి పాల్పడిన వ్యక్తి లబ్ధి పొంది ఉండాలి. అలా లబ్ధి పొందారనే సాక్ష్యాలు ఉన్నప్పుడే కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసులో ఆయన రాత్రి అరెస్ట్ చేయలేదు కదా అని టీడీపీ అడుగుతుంది. సిబిఐ అన్ని ఆధారాలు సేకరించింది, మనీ ట్రాన్సాక్షన్స్ గుర్తించింది, అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతనే అరెస్ట్ చేసింది. కానీ అచ్చెన్న విషయంలో 1 రూపాయి అచ్చెన్న లబ్ధి పొందినట్టుగా ఏసీబీ చెప్పడం లేదు. అలాంటిది ట్రాన్సాక్షన్స్ ఏమీ తమ దృష్టికి రాలేదని చెప్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం ఏసీబీ అధికారుల మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా అసెంబ్లీ ప్రారంభానికి 2 రోజుల ముందు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారనే ఆరోపణలు బలంగా వస్తున్నాయి. ఇప్పుడు అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడినట్టుగా ఆధారాలు చూపించకపోతే దర్యాప్తు అధికారులు పీకల్లోతులు కష్టాల్లో కూరుకుపోవడం ఖాయమని చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందనేది తెలియాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అచ్చెన్నాయుడు త్వరలోనే ఒక గ్రాండ్ రీఎంట్రీ ప్లాన్ చేస్తున్నారని, ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయని, అయితే ఆయన హెల్త్ త్వరగా సెట్ అయితే ఇదంతా చేయొచ్చని అనుకుంటున్నారు రామ్మోహన్ నాయుడు. అయితే ఒక విషయం మాత్రం కన్ఫర్మ్గా చెప్తున్నారు, ఆయన త్వరలోనే ప్రెస్ మీట్కి ప్లాన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయనేది మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నమాట. ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, రీఎంట్రీ ఇవ్వాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ ఆయనకి సపోర్ట్గా ఈ వీడియోని షేర్ చేయండి. కింద ఉన్నటువంటి షేర్ బటన్ ఉపయోగించి ఎవరైతే ఈ వీడియోని షేర్ చేస్తారో వారందరూ కూడా అచ్చెన్నాయుడు ఆరోగ్యంగా బయటికి రావాలని కోరుకుంటున్నారని అర్థం.